కోదాడలో 65వ జాతీయ రహదారిని రైతు సంఘాల నేతలు దిగ్బంధించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోథాడ వద్ద 65వ జాతీయ రహదారిని రైతు సంఘాల నేతలు దిగ్బంధించారు. మోడీ ప్రవేశపెట్టిన నల్ల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 65వ జాతీయ రహదారిని కోథాడ సమీపంలో దిగ్బంధించి రైతు సంఘాలు రాస్తారోకో చేశారు. రహదారిని దిగ్బంధించడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నల్ల బిల్లులపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. ఢిల్లీ నడిబొడ్డున రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివిధ పార్టీలకు చెందిన రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు అఖిల పక్ష ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఈరోజు మోడీ ప్రైవేటు సంస్థలకు అమ్ముడుపోయి ఈరోజు బూర్జువా బడా వ్యవస్థ చేతుల్లో ఉండి ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో పోయి ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రైతులే కాదు, రాను రాను అన్ని కార్పొరేటివ్ అన్ని సంస్థలు కూడా కార్పొరేటివ్కి అమ్మే ఆలోచనలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. ఈరోజు రైతులు వాస్తవంగా 70 రోజులుగా ఢిల్లీ దర్యాప్తుల్లో చేస్తున్న ధర్నాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మైకులు కొడుతూ ధర్నాలు లాఠీచార్జ్ చేయటూ రైతులను అనేక రకాల ఇబ్బంది పెడుతున్న మోడీ కళ్ళు తెరిచి ఇప్పటికైనా రైతులకి న్యాయం చేయాలి, ఈ చట్టం చేసిన ఈ 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి మేము అఖిల పక్ష తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘం మేరకు కోదాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కోరమండ హైవే మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మోడీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రైతుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగేది ఉన్నాయి కాబట్టి వాటిని రివ్యూ చేసి రైతులకు న్యాయం చేయాలని అదేవిధంగా మరి 72 రోజుల నుంచి వ్యవసాయ దీక్ష తెలుపుతున్నటువంటి రైతాంగం మొత్తానికి మా బాధాబంధనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి కోరుకుంటున్నాను. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.